దారుణం ఏంటంటే ఈరోజు వరకు మీరు ఒక రైతు అయితే మీరు పంట మీరు ఇచ్చేస్తే వాళ్ళకి రసీదు లేదు, వాళ్ళకి రసీదు ఇవ్వరు, అన్నీ మాట మీద జరుగుతాయి. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది జగన్ రెడ్డి గారు ఏమిచ్చినా వాళ్ళకి బిల్లు కావాలి కదా, మరి ఆయన ఇల్లు అన్ని కోట్లు పెట్టి మాట్లాడుకుంటే దానికి అన్ని బిల్స్ ఇచ్చారు ప్రభుత్వానికి. రైతు ఇన్ని నెలలు రక్త మాంసాలు తారపోస్తే రైతు పంటకి మీరు రసీదు ఇవ్వరా? మీరు మీకు వేల కోట్లు ఉండి, జగన్ రెడ్డి గారికి వేల కోట్లు ఉండి మీ సొంతల్ని మీరు కట్టుకోలేరా? మీరు దానికి కూడా మీ ప్రభుత్వ నిధులు కావాలా మీకు? సరే ఓకే, మీరు ముఖ్యమంత్రి మేము కాదంటలేదండి, కానీ దానికి మీరు రసీదులు పెట్టారు కదా ప్రభుత్వం. మాది మేము కట్టే శిస్తుల దగ్గర నుంచి, మేము కట్టే శిస్తుల మీదే కదా మీరు తీసుకుంది, మా మీ ఇంటికి మార్చుకున్నారు, అది రసీదులు పెట్టారు, తీసుకున్నారు ఇన్ని కోట్లు. కానీ ఈ రోజున రైతు తన పంట పండిస్తే దానికి మీరు రసీదు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తుంది ఈ పంట, ఎవరి చేతుల్లో ఉంది?